ఈరోజు మీ ఆశలు ఆకాంక్షలు మీరు ఇచ్చిన గెలుపు తెలుగుదేశం పార్టీ మీద చాలా బరువును పెట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మోయలేని బరువు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి నాయకత్వ బాధ్యతలు వహించడం అంటే రాష్ట్రం 10 లక్షల కోట్ల పైగా అప్పుల గుండంలో మునిగిపోయింది. రాజధాని లేదు, పోలవరాన్ని ఆపేశారు. పోలవరానికి మనకి లింకేట్ అని అనొచ్చు. ఎక్కడో అక్కడెక్కడో ఉన్న పోలవరానికి మనకేం సంబంధం? ఆ పోలవరం మరి కృష్ణాని కృష్ణమ్మలో కలిసే, అలాగే పెన్నాలో కలిస్తే నాగార్జున సాగర్ రిజర్వాయర్ మీద ఉన్న భారం తగ్గితే అటు రాయలసీమ కానీ ఇటు పల్నాడు ప్రాంతం కానీ వరికి పొడిసల ప్రాజెక్టులు కానీ అనేక లిఫ్ట్ ఇరిగేషన్ లో మనం పూర్తి చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం, ఒక మందరికి ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప వరం పోలవరం. అలాగే మరి ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బహుశా మనకి, ఎందుకంటే మనం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. మన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం పేరు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని రిజిస్టర్ చేసుకున్నాడు ఆయన పేరు మీద. ఆయన మంచివాడు అంటే సాక్షాత్తు మన సచివాలయాన్ని, రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టిన గనుడు. పార్కులు బస్టాండ్లను తాకట్టు పెడుతున్నాడు. మన ఆస్తులు తాకట్టు పెడితే మనం ఏం చేయాలి రేపు? ఇది ఒక దుర్మార్గమైన చట్టం, దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు అన్నమాట ప్రకారం రద్దు చేయడం జరిగింది. యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకున్న ఈ ఆ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏటా జాబ్ క్యాలెండరు, మరి మెగా డిఎస్సీ అని చెప్పేసి యువతని దగా చేయటమే కాకుండా ఏ కాలేజీకి వెళ్ళినా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అన్ని చోట్ల కూడా గంజాయి డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రంలో గంజాయి వ్యాపారం డ్రగ్స్ వ్యాపారం కొనసాగుతుంది. దేశంలో ఎక్కడ గంజాయి డ్రగ్స్ పట్టుబడ్డా మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి ఆ రోజు రాబోయే ఐటీ విప్లవాన్ని ముందుగానే ఊహించి ఆయన ఆ రోజు 220 పైగా ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకుని వస్తే ఈరోజు మన బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి నిదర్శనం. ఈరోజు చాలా పల్లెలు మరి ఆర్థికంగా నిలబడ్డారంటే అచ్చం మనం వ్యవసాయం మీద పండి కాదు. మన బిడ్డల త్యాగం కూడా తల్లిదండ్రుల త్యాగంతో బిడ్డల్ని చదివిస్తే వాళ్ళు కూడా సమానంగా బాధ్యత వహిస్తూ గ్రామాల్లో కుటుంబాలకి, కొంతమంది అయితే గ్రామాలకు కూడా మరి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న తీరు దానికి బాటలు వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల బిడ్డలు కూడా ఇంజనీరింగ్ చదువుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి, దేశ విదేశాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి దర్శనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సామాజిక న్యాయం అంటే ఇదే. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరికీ న్యాయం జరిగినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు. ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం. పేదవాడు ఏ దిక్కు ముక్కు లేని పేదవాడు ఎవడన్నా ఉంటే 5 రూపాయలు తో భోజనం చేయటానికి, టిఫిన్ చేయటానికి అన్నా క్యాంటీన్లను పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మూసేయటం జరిగింది. మూసేసినప్పుడు ఏమన్నా అనుకుంటా అంటే అన్నా క్యాంటీన్ పేరు నచ్చలేదేమో, పేరు మార్చే మరి రాజన్న క్యాంటీన్ ఏమో పెడతాడేమో అనుకున్నాం. అది పెట్టలేదు సరికదా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి వాళ్ళ సొంత ఖర్చులతో కన్నా క్యాంటీన్లు తెరవాలంటే వాటిని కూడా కూల్చివేసిన విధానం చూశాను. ఇది ఎట్లా ఉందంటే అమ్మా పెట్టదో అదుకో తిన్నట్టుగా ఉంది. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ ఉంటది వైసీపీ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ అంటే చాలా మందికి తెలుసు.
తెలియదు. వృత్తి పనివాళ్ళు ఏ మీరు ఏ వృత్తిలో ఉంటే దాంట్లో మీకు నైపుణ్యాన్ని పెంచాలి. ఒక కార్పెంటర్ దగ్గర నుంచి, ఒక వెల్డర్ దగ్గర నుంచి, ఒక మేస్టర్ దగ్గర నుంచి, ఒక రాడ్ బెండర్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మరి ఎలక్ట్రీషియన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నైపుణ్యాన్ని పెంచాలి. అప్పుడైతే కేవలం మరి ఐటీ చదువుకున్న విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇస్తే, మీరు అదే కొన్ని కోర్సులు నేర్చుకోవాలంటే నెల 30,000, 40,000, 50,000 కట్టి నేర్చుకోవాలి. పేదవాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తే, దాంట్లో అవినీతి జరిగింది, అంత జరిగింది, ఇంత జరిగింది అని చెప్పి చివరికి 17 కోట్లు జరిగిందని తెలిసారు. దాన్ని కూడా నిరూపించలేక చంద్రబాబు నాయుడు గారి మీద తప్పులు కేసు పెట్టి 58 రోజులు మరి జైల్లో ఉంచిన విషయం మీ అందరికీ ఇది కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో మద్యం, ఇసుక, మరి గ్రానైట్ ఈ విధంగా అన్నిటినీ దోచుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీని సరళీకృతం చేయటం జరిగింది. కాకపోతే ప్రస్తుతం వరదల మూలంగా కొంచెం ఇసుక ఇబ్బంది ఉన్నప్పటికీ అక్కడ ఒక రేటుకి మరి ఫిక్స్ చేసి అక్కడ లోడ్ చేస్తారు. మన ప్రాంతం దూరాన్ని బట్టి రేట్లు పెరగవచ్చు, కానీ ప్రభుత్వం ఇసుక పంపిణీల రేట్లలో మాత్రం తేడా లేదని గమనించాలి. మద్యం పాలసీ ఎన్నికల ముందు చెప్పారు, ఆడబిడ్డలు దుస్తులు తెగిపోతున్నాయి, నేనే రక్షకుణ్ణి అని చెప్పి చెప్పాడు. వచ్చిన తర్వాత జై బ్రాండ్ల మద్యం తీసుకొచ్చాడు, నకిలీ మద్యం తీసుకొచ్చాడు, విషపూరితమైన మద్యాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో 30 ఏళ్ల యువకుడు కూడా అలాగే లివర్ చెడిపోయి, లంగ్స్ చెడిపోయి ఎంత మంది 30,000 మంది పైగా మరణించడం జరిగిందంటే, ఈ 30,000 మంది మరణానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి, అతని ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. అందుకే కొత్త మద్యం పాలసీ, మద్యం ఆపచ్చు కదమ్మా అంటారు, మద్యం ఆపితే దానికి ఆల్టర్నేటివ్ నాటు సారానా, లేకపోతే ఎరైజర్లా, లేకపోతే దగ్గు ముందు రాగి చచ్చిపోతా ఉన్నారు. మళ్ళీ గుడికి వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని లోపలికి వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడైనా స్వామి వారికి తలంబ్రాలు అందియాలంటే భార్య సమేతంగా వచ్చి ఏ ముఖ్యమంత్రి అయినా అందిస్తారు, ఆయన ఒక్కడే వస్తాడు. ఆయన మరి ఆ తర్వాత మరి దేవాలయంలో వైవి సుబ్బారెడ్డి గారి స్పీచ్ లో మీ అందరికీ కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ఆ ఈ సేవ 2,000 అయితే 5,000 పెంచాయి, ఇది నా 5,000 10,000 పెంచేసాయి అంటే, ఆలయాన్ని కూడా వ్యాపారం ధోరణి మరి ప్రజల్లో క్రియేట్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఫస్ట్ పట్టించే ప్రయత్నం చేసింది. ఈరోజు మేము మొత్తుకున్న మాకు ఒక్క లెటర్ ఇస్తున్నారు, అందరూ డిసెంబర్ జనవరి దాకా మా దగ్గర నుంచి లెటర్లు తీసుకొని పోయారు. అలాంటిదే మరి రోజమ్ముండే రోజు ఒక గుంపును వేసుకొని పోతుంది, దర్శనాలు చేయించుకుంటుంది, మనిషికి 10,000 తీసుకొని పోతుంది. ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం భోజనం నాణ్యత కూడా తగ్గించారు. కాబట్టి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది ఈ వైసీపీ నాయకులకి వెనతో విద్య. చెనగుండె సప్పుడై పెరిగిన ధీరుడవో, పోరాటంలో పొత్తునువై వెలిగిన సూర్యుడువో, పసుపు చెండను వీడనట్టి మా పేదల పెన్నిదివో, రౌడీ కళ్ళ రాజ్యంలో నా రణమై సాగినవో, గుండా కళ్ళ గుండెల్లో నా గుణమైనావో, ఉక్కు
తండ్రి మన నాగిరెడ్డి వదిలిన ఖడ్గంవో కొన్న. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.